తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా 2001 నుంచి 2014 వరకు టీఆర్ఎస్లో మేమంతా చేరి అనేక ఉద్యమాలు చేసినాం. ఆ రోజు 2001లో కానీ 2005లో కానీ 2010లో కానీ తెలంగాణ వస్తుందో రాదో, కనీసం రెండోది టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో ఇవన్నీ చూడకుండా కూడా ఎటువంటి ప్రయత్నం లోపకం లేకుండా కొంతమంది ఇంట్లో ఎన్నో ఆస్తులు నమ్ముకొని కూడా అనేక ఉద్యమాలు చేశారు. కానీ మా ఉద్యమాలు ఫలించినాయి, మా కష్టం ఫలించింది. 2014 తెలంగాణ వచ్చింది, తెలంగాణ రావడంతో పాటు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి కూడా వచ్చింది. కానీ మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా 2014 తర్వాత ఎవడైతే తెలంగాణ వద్దనడో, మేము ప్రతి ఊర్లో ఎవడైతే టీఆర్ఎస్ గద్దెలు కూల్చిండో, ఎవడైతే కేసీఆర్ని అడ్డగోలు తిట్టులు తిట్టారో వాళ్ళంతా వచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరి కేవలం టీఆర్ఎస్ యొక్క అధికారాన్ని చూసి చేరి మరలా వాళ్ళే టీఆర్ఎస్లోకి వచ్చి ఎవడైతే తెలంగాణ సాధించిండో, టీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిండో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి అవమానించడం ప్రారంభించారు. దీనికి కూడా పార్టీ టీఆర్ఎస్ పార్టీ అటువంటి వాళ్ళని పోగు చేసుకొని ఇప్పటి మొప్పటికి ఏ పార్టీ నుంచి వస్తే ఆ పార్టీ నుంచి చేర్చుకొని తీరని అన్యాయం, ఉద్యమకారులకు తీరని అన్యాయం చేసింది. ఈరోజు ఉద్యమకారులంతా ఇక్కడ ఏదో పదవుల కోసమో లేకపోతే పార్టీలు ఇంకో దేనికోసమో కాదు, ఇక్కడ కడుపు మంట, ఉద్యమకారుల కడుపు మంట. ఇన్నేళ్ళు ఈ పార్టీ కోసం ఇంత త్యాగం చేసి తెలంగాణ సాధించడమేగా పార్టీ అధికారంలో తీసుకొచ్చి ఇంత చేస్తే మేము ఉద్యమం చేసినప్పుడు వాళ్ళతో అవమానం పడాలా? తెలంగాణ సాధించి టీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన తర్వాత కూడా వాళ్ళతో అవమానాలు పడే విధంగా టీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ కూడా వీళ్ళని ప్రోత్సహిస్తూ వస్తుంది. ఇన్ని రోజులు ఉపయోగపడ్డాము, ఇకనన్నా ఈ 2019 ఎన్నికలన్నా అటువంటి అభ్యర్థులు మాత్రమే చూసాం. కానీ మళ్ళీ టీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ కానీ కేసీఆర్ గారు కానీ ఎవడైతే సమైక్యవాదానికి మద్దతు ఉన్నాడో, ఎవడైతే టీఆర్ఎస్ని గత ఎన్నికల్లో తిట్టిండో వాడికే అట్లాంటి వాళ్ళకే ఇలా టికెట్లు కేటాయించారు. ఇలా జిల్లాలో మీరు చూడండి అయ్యా, ఇవాళ దగ్గర దగ్గర 10 మంది అభ్యర్థుల్లో కనీసం 8 మంది అభ్యర్థుల్ని తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఇలా తెలంగాణ ఉద్యమకారులు తిట్టిన వాళ్ళకే టికెట్లు కేటాయించిండు. ఇక ఇల్లందు నియోజకవర్గానికి వస్తే వీళ్ళంతా ఇవాళ ఇక్కడ కొన్ని గ్రామాల్లో ఇలా ఎవరైతే టీఆర్ఎస్ జెండాలు పట్టుకుని తిరుగుతున్నారో వాళ్ళంతా ఇలా మేము కట్టిన గద్దెలు కూల్చిన వాళ్ళు. ఇలా చాలామంది ఏం మాట్లాడతారు, పెద్ద తెలంగాణ ఉద్యమకారులు బలం లేదంటారు. మీ అందరికీ ఒక విషయం తెలుసు, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇక్కడ ప్రింట్ మీడియా కానీ లాస్ట్ ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఇల్లందు నియోజకవర్గం నుంచి 30,000 ఓట్లు సుమారు పడ్డాయి. ఆ 30,000 ఓట్లు ఈ నియోజకవర్గంలో మా నాయకత్వంలో పడ్డాయి. ఈసారి చెప్తున్నా నేను మీడియా ముఖంగా, ఈ 30,000 ఓట్లు ఈసారి టీఆర్ఎస్ అభ్యర్థికి ఎట్టి పరిస్థితుల్లో ఒక ఓటు కూడా పడదని మేము మీడియా ముఖంగా చెప్తున్నాం. ఈ కోరం కనకే కానీ ఆఖరికి కడుపులో పెట్టుకోవాలి మమ్మల్ని. ఆయన మేము సీతారాం నాయకి అంటే పనిచేసినాం, ఇలా కోరం కనకైనా సరే ఆయన ఒక టీం వేసుకొని వచ్చిండు, ఆయన పని ఆయన చూసుకుంటాడు. కానీ మేము ఇలా సీతారాం నాయకి వెనక అడుగులు అడిగేసి ఆయనకి ఎటువంటి పేరు ప్రఖ్యాతులు లేవు ఈ నియోజకవర్గంలో, కేవలం పార్టీ క్యాండిడేట్. మేము చేసిన కృషి ద్వారా ఆయన ఎంపీ అయ్యండు, మమ్మల్ని ఉద్యమకారులు ఒక ఉద్యమకారుడు అయ్యండి కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సింది. ఈనాటికి ఇక్కడ ఉన్న వాళ్ళ పేర్లు కూడా కనీసం ఆయన తెలియని దుస్థితి. ఇల్లందు నియోజకవర్గం అంటే ఒక్కరిద్దరు పేర్లు తప్పితే ఆయనకేం తెలియదు. ఇక్కడ ఎమ్మెల్యేకి, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకి, ఇక్కడ స్థానిక ఎంపీకి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల బుద్ధి చెప్తాం, చెప్పి తీరుతాం. మా ఉద్యమకారు అభ్యర్థిగా ఇక్కడ దేవీలాల్ గారిని అవసరమైతే నామినేషన్ గెలిపించుకునే బాధ్యత. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.